మొన్న జనవరి 1వ తారీఖు నాడు నేను చెప్పింది కూడా స్పష్టంగా చెప్పింది మళ్ళీ నేను కాని నాతో పయనించే ఈ ఒక్క వ్యక్తి కాని మళ్ళీ ఏదో మాటలు చెప్పి కాలయాపన చేస్తే రాజకీయంగా ఇబ్బంది పడతామో అనే ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతో నేను చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పాను గడిచిన 4 సంవత్సరాల్లో మనం ఏ విధంగా ఈ పార్టీలో గౌరవం పొందాం రాబోయే రోజుల్లో ఏమి మనం ఆశించుతున్నామో మనకి ఏది దక్కుద్దో మీ అందరికీ తెలియంది కాదు అని చెప్పాను అంతే కాదు నేనే కాదు నన్ను నమ్ముకొని ఎవరైతే ప్రజలలో మమేకమై ప్రజల ప్రేమ అభిమానాలు పొంది ప్రజల దీవెనలు కోరుకుంటున్నారో ప్రజా నాయకుడు కావాలని ప్రజలు ఆశిస్తున్నారు ఆశించే ప్రతి ఒక్కరూ కూడా రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారు అని ఆనాడు చెప్పాను ఈ వేదిక మీద నుంచి ఈనాడు కూడా చెప్తున్నాను ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎంత దూరము ప్రయాణం చేసినా నమ్ముకున్న వాడి కోసం విశ్వసనీయతగా విలువలకి కట్టుకున్న వాళ్ళ కోసం శ్రీనన్న మీతోనే ఉంటాడు మీతోనే నడుస్తాడు చివరికి మీతోనే చస్తాడు అని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను ఆనాడే పెద్దపాకి నియోజకవర్గానికి వచ్చి మీ అందరి దివ్యలతో మీ అందరి ఆశీస్సులతో ఆనాడు అసెంబ్లీకి పాయం వెంకటేశ్వరరావు గారిని మనం నిలబెడితే మీ దీవెనలతో శాసనసభ్యునిగా నాడు పంపించాం గెలిపించుకున్నాం గెలిపించుకున్న లగాయత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు గెలిస్తే పాయం గారికి నాకంటే ముందే ఏ కారణం చేత ఎలా మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ పార్టీని వదిలి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారో మనకు తెలియదు కాదు టీఆర్ఎస్ పార్టీలోకి పోయిన తర్వాత అనేక ఇందాక పాయం గారు చెప్పారు అసెంబ్లీలో కూర్చొని ప్రజల సమస్యలు చెప్పాలన్నా ప్రజల కష్ట సుఖాలు అసెంబ్లీ ద్వారా వినిపించాలి అన్నా ఆనాడు ఫేస్ చేశారో పాయం గారు స్పష్టంగా చెప్పారు అన్ని పరిస్థితులు చూశాం కష్ట సుఖాలు చూశాం కష్ట సుఖాలు చూసి 2 సంవత్సరాలు పైచిలుకు అయిన తర్వాత ఈనాటి ముఖ్యమంత్రి పెద్దల కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి మాట మీద టీఆర్ఎస్ పార్టీలో చేరింది లగాయత్తు ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నవారు ఈనాడు టీవీల ముందుండి కూర్చొని చూస్తున్నవారు సీనన్నకి ఏమి జరిగింది సీనన్నతో పాటు పయనించే నాయకులకి ఏమి జరిగింది అనేది ప్రత్యేకంగా ఈరోజు నేను చెప్పక్కర్లేదు కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి భరోసా ఇవ్వటం తెలియదు పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా మనిషిని మనిషిలా చూడమంటున్నాను మనిషిని గౌరవించమంటున్నాను మనిషిని ప్రేమగా అక్కడ చేర్చుకోమంటున్నాను చేర్చుకోవటం నీ చేత కాదు ప్రేమించడం నీ చేత కాదు కానీ ప్రేమించే ఒక వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ వ్యక్తిని విమర్శించడానికి మట్టుకు గద్దల్లా వచ్చి ఒక్కడిని చేసి మీరందరూ యుద్ధం చేయాలని అనుకుంటున్నారేమో ఇందాక చెప్పారు మిత్రులు సీనన్న ఒక్కడ కాదు సీనన్న ఒక్కడ కాదు ఒక్కడు అని ఈనాడు అధికార దాహంతో అధికార మదంతో మీరు హెచ్చురెళ్లిన ప్రజా దీవెనలకి ప్రజా కోర్టులో ప్రజల తీర్పే చెప్పే టైము ఎక్కువ టైం లేదు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మీరు ఇబ్బంది పెట్టే ఇబ్బందులకి ఎవరైనా ఒక పద్ధతి వరకు మీరు టాలరేట్ చేస్తారు ఒక పద్ధతి వరకు ఇబ్బందిని పరాయిస్తాడు ఇబ్బందులని ఒక స్థాయి వరకే యాక్సెప్ట్ చేస్తారు నన్ను మీరు ఇబ్బంది పెట్టచ్చు
నన్ను ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి ఒక ఇంకొక వ్యక్తి ఇబ్బంది పెట్టొచ్చు. ఎప్పుడు పెద్దలు చెప్తుంటారు పొట్టోడిని ఎత్తాటోడు కొడితే ఎత్తాటోడిని పైయోడు కొడుతుందని. ఈ స్టెప్ అన్నది మూడు స్టెప్పులు ఉన్నాయని అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. అలా భయపడి ప్రతిరోజు ఏ ఒక్క వ్యక్తి బతకలేడు. ఏ ఒక్క రోజు కూడా అలా బతికితే మానవ జన్మైన ఈ జన్మకి అర్థమే లేదు. కాబట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాలకి, జిల్లాలో ఉన్న సీనన్న కుటుంబ సభ్యులకి ఈ వేదిక మీద నుంచి ఒక్కటే తెలియజేసుకున్నాను, కష్టాలు రావటం సర్వసాధారణం, కష్టాలు పెట్టడం అధికారంలో ఉన్న వ్యక్తి నైజం. జీవితం అంతా కష్టాలు ఎప్పుడు ఉండవు, ప్రతి కష్టము వెనుక సుఖముంటది, ప్రతి సుఖం తర్వాత ఆ సుఖాన్ని నువ్వు సరిగ్గా అనుభవించలేకపోతే, ఆ సుఖంలో నీ అధికారాన్ని సరిగా వాడుకోలేకపోతే మళ్ళా రొటీన్ గా వచ్చే చైన్ సిస్టమ్ లో ఎవరికైనా కష్టం తప్పదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాలేదు, సీనన్న రాజకీయాల్లో రావడానికి ముందే ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక 10 మంది కాంట్రాక్టర్లో ఉంటే అందుట్లో సీనన్న ఒకడు. టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత సీనన్నను కాంట్రాక్టర్ చేయలే. టీఆర్ఎస్ పార్టీలోకే కాదు, రాజకీయాల్లోకి రాకముందే సీనన్న కాంట్రాక్టర్. ఇక సీనన్న కొంతమంది అనుకుంటారు బిల్లులు రావాలి, సీనన్నకి బిల్లులు ఇబ్బంది ఉన్నాయి, సీనన్న ఇబ్బంది పడుతున్నాడు, సీనన్న అదవుతాడు, మౌనంగా ఉంటాడు, ఏం చేస్తాడు వ్యాపారంలో ఉన్నప్పుడని. తప్పకుండా మనిషి పుట్టిన తర్వాతనే, మనిషి జన్మ ఎత్తిన తర్వాతనే సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. సీనన్న ఎప్పుడూ సుఖాలను నమ్ముకొని ఉన్నవాడు కాదు, సుఖాల కోసమే సీనన్న లేడు. కష్టాలు కూడా ఉన్నాయి, కష్టాలు ఉంటాయని తెలుసు, అనేక ఆర్థిక ఇబ్బందులు ఉంటాయని తెలుసు. నాకు ఆర్థిక ఇబ్బంది వచ్చిన రోజు జోలేసుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి గ్రామము తిరిగితే నన్ను అభిమానించే నా నాయకుడిని చందాల రూపంలో జోలెత్తుకొని అడుక్కొని రాజకీయం చేస్తా. ఈనాడు అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు చేసిన ఇతరత్ర ఎవరు చేసినా వారిని ప్రజాప్రతినిధులు అండచూసుకొని చేస్తున్న వాళ్ళు చేసిన ఆ పొద్దులో ఆ జమైనది ఏదైతే ఉందో తిరిగి వడ్డీతో చెల్లించాల్సి వస్తుంది, వడ్డీతో చెల్లించాల్సి వస్తుంది. అది ఎవరికైనా తప్పదు. చివరగా నేను చెప్తుంది ఏంటంటే, ఈ రాబోయే రోజుల్లో కొంతమంది అనుకుంటున్నట్టు ఎన్నికల కోసం సీనన్న రాలే, ఎన్నికలకు ఏదో ప్రకటించడానికి సీనన్న రాలే, ఈరోజు ఈ పిన్నపాక నియోజకవర్గానికి సీనన్న రాలే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఈరోజు తిరగటంలే. తిరిగిన నాడు నీకు కష్టం వచ్చినాడు, నీకు రాజకీయంగా అవసరం వచ్చినాడు, గ్రామ పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి లగాయిత్తు మున్సిపాలిటీ ఎన్నికల వరకు, అది జిల్లా పరిషత్ ఎన్నికల వరకు సీనన్న సహకారం ఏముందో ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడున్న ప్రజాప్రతినిధి తట్టు అడుగు నీకు కనిపిస్తుంది సీనన్న ఏంటో. ఈ రోజు వాళ్ళు గొంతెప్పలేకపోవచ్చు, ఈ రోజు నువ్వు పెడుతున్న ఇబ్బందులకి వాళ్ళు మౌనం వహించవచ్చు. అంగీకారము అనుకుంటే అది నీవు ఎంత తెలివైనడువో తెలుస్తుంది. మౌనం ఎప్పుడూ అంగీకారం కాదు. మాట్లాడలేనంత మాత్రంలో ఆ మాట్లాడలేని వ్యక్తి మనసులో ఆవేదన బాధ లేదు అనుకుంటే అది తప్పు, అది తప్పు. గౌరవం లేని చోట, గౌరవించిన దగ్గర గౌరవించడం అంటే ఏంటి? ఒక ఇద్దరు గన్మ్యాన్ ఇయటం కాదు, ఒక సెక్యూరిటీ వ్యాన్ ఇయటం కాదు. ఇంకా అనుకుంటున్నారు సీనన్న కాంట్రాక్టర్ కదా, సీనన్నకి
ఇన్ని వేల కోట్లు వర్తులు ఇచ్చారు కదా అని తప్పకుండా వర్తులు నేను ఎన్ని వేల కోట్లు చేశాను ఎన్ని వేల కోట్లు ఏ రకంగా ఇచ్చారు ఎన్ని వేల కోట్లలో ఎన్ని కోట్లు సీనన్న సంపాదించాడు అనేది పొద్దులతో సహా ప్రతి వర్తుని గురించి వివరంగా చెప్పే రోజు తప్పకుండా వేదిక మీద నుంచి చెప్తాను।